నిర్మాణంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అధికారులు 8 వాహనాల్లో వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి అనుచరుల ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఖమ్మంతో పాటు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో పొంగులేటి నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ లోను అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై తన కుటుంబ సభ్యుల ఇళ్లలో తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని నిన్ననే పొంగులేటి కామెంట్స్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులు జరగడం గమనార్హం. కాగా ఇవాళ పొంగులేటి నామినేషన్ వేయాలని భావించారు. ఇక పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలకు సంబంధించిన వివరాలు రామకృష్ణ మనకు అందిస్తారు. రామకృష్ణ, మాజీ ఎంపీ పొంగులేటి ఇటు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తన నివాసంలోనే పొంగులేటి కూడా ఉన్నారు. అయితే తెల్లారుజామున 3 గంటలకి పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. సుమారుగా 8 బృందాలు కూడా మొత్తం సంబంధించిన ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితులు. దీంతో భారీగా పొంగులేటి నివాసం వద్దకైతే ఇటు నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. పొంగులేటి ఇంటి ముందు ఐటీ దాడులు నిరసన కూడా ధర్నా చేస్తున్నారు. ఇంకా అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంకా వచ్చేసి ఖమ్మంలో ఆయన నివాసంలో రేపు జాన 3 గంటలకు కూడా మొత్తం 8 బృందాలు కూడా రావటం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకా 2 బృందాలు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళాయి. ఒక బృందం కూడా బయటకు వెళ్ళటం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఇటు పొంగులేటి నామినేషన్ వేసే అందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే నిన్న కూడా మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నివాసం అంటే తన నివాసంపై ఐటీ దాడులు జరగవచ్చని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు తెల్లవారుజాముని ఈడీ అధికారులు కూడా సోదాలు చేయడం అయితే గమనార్హం. మెయిన్ గా ఇది కక్షపూర్వకంగానే ఈ ఐటీ దాడులు కూడా చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున పొంగులేటి అనుచరులు అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఒక వెహికల్ బయటకు వచ్చే క్రమంలో ఆ వెహికల్ కూడా అడ్డగించి జై పొంగులేటి పొంగులేటి అంటూ కూడా వినోదాలు చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ అంటే ఖమ్మంతో పాటు ఇక హైదరాబాద్ లో కూడా తన ఆఫీస్ లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే రైట్ రామకృష్ణ.